హలో ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్లు కొబ్బరి లడ్లు అంటే పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్లు ఈ కొబ్బరి లడ్డు స్మూత్గా జ్యూసీ జూసీగా సూపర్గా ఉంటుందండి మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఈ లడ్డు తయారీ విధానం చూద్దాం ఫస్ట్ అయితే ఈ లడ్లకి పచ్చి కొబ్బరి తీసుకోవాలి నేనైతే రెండు సిప్పులు కొబ్బరి అండి ఇది రెండు సిప్పులు కొబ్బరి తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇది గ్రైండ్ చేసిన కొబ్బరి ఇది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాదు కొద్దిగా బరగ్ గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కొబ్బరిందు లేక వేసుకోవాలి నేను చెప్పాను కదా రెండు సిప్పులు కొబ్బరి అనేసి ఈ కొబ్బరి కప్పుతో రెండు కప్పులు అయింది ఈ కప్పుతో ఇది రెండు కప్పులు కొబ్బరి ఇది ఇది ఇందులోకి వేసుకొని మంట లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి చూడండి కొబ్బరి అంతా ఈ విధంగా వేయించు కొంతసేపు వేగిన తర్వాత ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా కొంతసేపు కొబ్బరి బాగా నెయ్యిలోనే వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కొబ్బరి అంతా నెయ్యిలో వేయించుకోవాలి ఇది అడుగు పట్టేస్తుంది అడుగు పట్టకుండా మనం ఈ విధంగా వేయించుకుంటూనే ఉండాలి చూడండి కొబ్బరి అయితే బాగా వేగిపోయింది ఈ విధంగా కొబ్బరి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఇందులోకి మనం కొబ్బరి రెండు కప్పులు తీసుకున్నాం కదా బెల్లం ఒక కప్పు తీసుకోవాలి ఇది ఒక బెల్లం ఇందులోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే చాలు కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరగబెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక స్పూన్తో కలుపుకుంటూ బెల్లం అంతా బాగా కరగాలి మనకి బెల్లం వచ్చి బాగా పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం అంతా బాగా కరిగిపోతే చాలు చూడండి బెల్లం కూడా బాగా ఉడుకుతుంది అంటే బెల్లం కరిగిపోయిందని అర్థం బెల్లం ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దించి గిన్నె దించేసుకునేసి ఈ స్టవ్ మీద కొబ్బరి ముందు కదా ఆ కొబ్బరి ఉండే ప్యాన్ ఇందులో పెట్టుకు ఇందు స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఏలకల పౌడర్ యాడ్ చేసుకోవాలి యాలకల పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కరగబెట్టుకునే బెల్లం ఉంది కదా అది ఇందులోకి వడబోసుకోవాలి బెల్లం మనం డైరెక్ట్గా కొబ్బరిలోనే వేసి వేయం చేసుకోండొచ్చును కానీ నేను బెల్లం ఏదైనా చెత్త ఏదైనా ఉంటుందనేసి ఈ విధంగా కరగబెట్టి వడబోసాను చూడండి ఈ విధంగా వడబోసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మంట లోపల పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి బెల్లం సిరప్ అంతా బాగా ఈ కొబ్బరికి పట్టేటట్టు ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇది ఎక్కువసేపు ఇంకా మనకి కలుపుకోవాల్సిన అవసరం లేదు ఇదైతే మనకి రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా వంటకు వస్తుంది రాదు ఒకసూరి చూసుకుందాం చూడండి మనకి ఇప్పుడు ఇది రెడీ వంటకు కూడా వచ్చేసింది మనకి కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీని దించి పక్కన పెట్టుకునేసి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇవి మనం లడ్లు పట్టేసుకోవచ్చు చూడండి కొబ్బరి లడ్డు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మనం ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరి పచ్చి కొబ్బరి ఉండ ఉంటే ఈ విధంగా లడ్డు చేసేసుకోవచ్చు ఈ విధంగా లడ్డు చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఇది సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్ చూడండి ఈ విధంగా లడ్డు చేసుకోవాలి లడ్డూ వచ్చి మీ ఇష్టం అండి ఇంకా పెద్ద సైజుగానే చేసుకోవచ్చు లేదా ఇంకా చిన్న సైజుగానే చేసుకోవచ్చు అది మీరు ఏ విధంగా అయినా ఏ సైజులైనా లడ్డు చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఎండు కొబ్బరి పౌడర్ అండి ఎండు కొబ్బరి పౌడర్లో ఇప్పుడు ఈ లడ్డు డిప్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఈ లడ్లన్నీ డిప్ చేసుకోవాలి ఇది చూడడానికైతే చాలా బాగుంటుందనేసి ఈ విధంగా ఎండు కొబ్బరిలో డిప్ చేస్తున్నాను ఇది మొత్తం ఈ విధంగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా డిప్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీ జ్యూసీగా స్మూత్గా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో పాది ఎంతో ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటాయి ఇవి